మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసపిట్ట. ఈ వీడియోలో 7th and 8th month బేబీస్కి ఫుడ్ ఎలా పెట్టచ్చు అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి డిఫరెంట్గా క్లియర్ రెసిపీస్ చూపించబోతున్నాను. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 6, 7, 8 నెలల్లో మనం అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇలాంటి రాగి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి అలవాటు చేస్తాం. ఇవన్నీ అలవాటు పడ్డాక నెక్స్ట్ అన్ని కాంబినేషన్స్ తర్వాత నెలల్లో ట్రై చేయాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫుడ్ టైమింగ్స్ కోసం టైమింగ్స్ మీ బేబీ స్లీప్ షెడ్యూల్ బట్టి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి అని పర్టికులర్గా అని లేదనమాట. మార్నింగ్ 8 నుంచి 10 లోపు ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు లంచ్, సాయంత్రం 6 నుంచి 8 లోపు డిన్నర్. ఇలా మీ బేబీ స్లీప్ బట్టి మీరే సెట్ చేసుకోవాలి. అటు ఇటుగా అరగంట అయినా సరే మనం సేమ్ షెడ్యూల్ ఫాలో అయితే వాళ్ళకి డైజెషన్ అనేది అలవాటు అవుతుంది. అండ్ తిన్న తర్వాత వాళ్ళని ఆడించాలి అండ్ ఆల్సో బయటికి తిప్పడం, పాకడం, నుంచొని ఏజ్ వస్తే నుంచొని వాళ్ళని అంటే దేనికైనా పట్టుకొని ఎక్సర్సైజ్ లాంటివి చేయించడం, ఇవన్నీ చేస్తే డైజెషన్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా టీవీ వీడియోలు ఇవి పెట్టకుండా మీరే బాగా మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ ఫుడ్ పెట్టడం అలవాటు చేయండి. అండ్ ఖచ్చితంగా ఒక చోట కూర్చొని పెట్టడం అలవాటు చేయాలి. మనం తిప్పుతూ పెట్టడం బయటకి బాల్కనీలో అవన్నీ మట్టి పట్టి, ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, సో అలా కాకుండా ఇలాంటి చైర్స్, హై చైర్స్ చాలా ఉంటాయి. సో నేను వాటి డీటెయిల్స్ కూడా తర్వాత మాట్లాడతాను. ఇది డెడికేటెడ్గా రెసిపీస్ చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఒక దగ్గర కూర్చొని మీ కళ్ళల్లో చూస్తూ ఫుడ్ని చూస్తూ తినడం అలవాటు చేయండి. షెడ్యూల్ చూసారు కదా, ఆ విధంగా నేను ఓట్స్, రాగి అండ్ ఇంకోటి మిక్స్ రాగి ఓట్స్ కలిపి ఒకరోజు, లేదా ఓన్లీ వెజిటేబుల్ ప్యూరీ ఒకరోజు అలా బ్రేక్ఫాస్ట్కి పెడుతుంటాను. డైలీ సేమ్ పెట్టద్దు, ఒకే రకమైన జావ పొడి రోజు వాడద్దు, ఆల్టర్నేట్గా మారుస్తూ ఉండాలి. ఈ పౌడర్ ఎలా చేసుకున్నానని చెప్పి ప్రీవియస్గా 6th month బేబీ ఫుడ్ అని పెట్టానండి వీడియో, అందులో చూపించాను, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో దాన్ని ఇలా వాటర్లో కలుపుకొని మనం జావలో చేసుకుంటాం అనమాట, సిమ్లో పెట్టి. అండ్ 6th month ఓన్లీ ప్లెయిన్ ఓట్స్, తర్వాత ఇలా ఫ్రూట్స్ కలపచ్చు. నేనైతే ఆల్టర్నేట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్ కలుపుతా. ఇక్కడ మ్యాంగోస్ బాగా మగ్గిన తీసుకొని మ్యాష్ చేసి దాన్ని ప్యూరీ చేసేసాక ఇలా ఉడికిచ్చి మనం జావ చేసుకున్నాం ఓట్స్ని, దాంట్లో కలిపేసి మ్యాష్ పెట్టేసేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సీజనల్ ఫ్రూట్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయదు, ఖచ్చితంగా మనం ఫీడ్ చేయాలి. నెక్స్ట్ సిమిలర్గా ఓట్స్, బనానా. సో మ్యాంగో బదులు ఇక్కడ బనానా వేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, మనం ఇలా ఫ్రూట్ కలిపినప్పుడు ఆ ఓట్స్ కొంచెం గోరచ్చగా అయ్యాక కలపాలి, వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్ కలపద్దు. సో ఇప్పుడు బనానాని తీసుకొని కొంచెం బాగా మగ్గినవే కలపండి. పచ్చిగా ఉన్నవి ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం వగరు ఎలాగోనో వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా స్క్రేప్ చేయొచ్చు, ఆరల్స్ ఇంకొంచెం మెత్తగా మగ్గింది అనుకుంటే ఫోర్క్తో బాగా మ్యాష్ చేసేసైనా కలిపేసేయచ్చు. సో బనానా కూడా మనం రెగ్యులర్గా వారానికి 3 సార్లైనా పెడితే బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా బాగా అవుతుంది. సో ఇప్పుడు 8 నెలల వరకు ఎటువంటి షుగర్ కానీ సాల్ట్ కానీ వేయకూడదు ఫుడ్స్లో. ఖచ్చితంగా ఇలా న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో వచ్చే షుగర్ మాత్రమే బేబీస్కి పెట్టాలి. అండ్ ఫస్ట్ 2 స్పూన్స్ వాటర్ పట్టించి అప్పుడు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఓట్స్ ఫీడ్ చేయడంలో ఇంకొక యమ్మీ ఆప్షన్ ఏంటంటే యాపిల్ యాడ్ చేయడం. యాపిల్ అయితే అన్ని సీజన్స్లోనే అవైలబుల్ ఉంటుంది కదా, దాన్ని తప్పకుండా ఉడికించి ఇలా మెత్తగా ప్యూరీ చేసుకోండి, అసలు లంప్స్ లేకుండా. సో ఓట్స్ ఇందాకలానే ఉడికించేస్తాము, ఉడికించి ఆ కన్సిస్టెన్సీలో తీసుకొచ్చి ఈ యాపిల్ ప్యూరీని అందులో యాడ్ చేస్తాం. ఇది కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది, న్యాచురల్ స్వీటనింగ్ కదా. సో మనం ఏ రకమైన షుగర్స్ ఏమీ యాడ్ చేయకర్లా, ఈ ఫ్రూట్ ఫ్లేవరే చాలా యమ్మీగా అయిపోతుంది. యాపిల్ని కూడా వారానికి ఖచ్చితంగా 4-5 సార్లైనా వాడడానికి ట్రై చేయండి. నేనైతే ఇలా బ్రేక్ఫాస్ట్లో కొన్నిసార్లు, లేకపోతే ఈవినింగ్ ఓన్లీ ప్లెయిన్ ప్యూరీ కూడా పెడుతుంటాను. ఆ విధంగా మనకి ఏంటంటే మంచి ఐరన్ రిచ్ ఫుడ్ కదా యాపిల్, బేబీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ రకంగా కొంచెం థిక్గా కలుపుకొని ఇది ఫీడ్ చేయడమే. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి. నేను మా బాబుకి రాగి 7th month వస్తున్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి, అంటే ఓట్స్ పెట్టిన 1 వారం 10 రోజులకి కొత్తది ఇంకోటి ఇంట్రడ్యూస్ చేయండి. ఈ మధ్యలో మరి ఏం పెట్టాలి అంటే కొంచెం ఫ్రూట్, వెజిటబుల్స్ అవి ప్యూరీ చేసి పెట్టండి. సో 6th, 7th month ఏంటంటే అన్నీ వాళ్ళకి కొత్త కొత్త వేరియేషన్స్ మనం అలవాటు చేయడానికే యూజ్ చేయాలి. సో ఇలాగ రాగి పౌడర్ ప్రిపేర్ చేసుకోండి, ఆల్స్ ఆర్గానిక్ రాగి అని, స్ప్రౌటెడ్ రాగి అని చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. స్లర్ప్ ఫామ్లో కూడా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. లేకపోతే ఆర్గానిక్ రాగి వచ్చి పౌడర్ చేసుకోండి. సో ఇలా మామూలు ప్లెయిన్ వాటర్లో కలిపి తర్వాత సిమ్లో పెట్టి స్లోగా తిప్పుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా రాగానే మనం స్విచ్ ఆఫ్ చేయాలి. అండ్ రాగి ఈజీగా లేయర్ కట్టేస్తుంది.
సో కొంచెం చల్లారే వరకు మనం అలాగ తిప్పుతూ ఉండాలి. గోరువెచ్చగా అయ్యాక సేమ్ ఇందాక చెప్పినట్టే బనానా కొంచెం మ్యాష్ చేసి కలుపుకోవాలి. ఇందాక ఓట్స్లో చెప్పినట్టే 4-5 రకాలుగా మనం ఫ్రూట్ అనేది యాడ్ చేయొచ్చు. తప్పకుండా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ మనం ఏదో ఒకటి యాడ్ చేస్తుంటే రెసిపీ కొంచెం కమ్మగా ఉంటుంది, ఆల్సో ఆ ఫ్రూట్ కూడా వాళ్ళకి పెట్టినట్టు అయిపోతుంది. సో రాగి అయితే తప్పకుండా వారానికి 3 సార్లు పెట్టండి, చాలా ఇంపార్టెంట్. బేబీస్కి ఇప్పుడు అంటే ఇలా 1.5 ఇయర్స్ వరకు రెగ్యులర్గా పెడుతూ తర్వాత మనం దోశ కానీ ఇంకా ప్యాన్ కేక్స్ ఇలా రకరకాలుగా మనం ఇవ్వచ్చు. పళ్ళు వచ్చే వరకు తప్పకుండా జావాని స్కిప్ చేయకుండా పెట్టాలి. అండ్ బేబీస్ కొత్తలో మీకు నచ్చినట్టు కానీ లేకపోతే తోసేస్తున్నట్టు అలానే చేస్తే అక్కడితో ఆపేయద్దు. ఇంకొక రోజు వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు ట్రై చేయండి, లేదా కొంచెం ఆకలిగా అనిపిస్తారు చూసారా అలాంటప్పుడు ట్రై చేయండి. వాళ్ళు తినట్లేదు తోసేస్తున్నారు అనుకుంటే కొంతమంది ఏంటంటే తీపి వేస్తే తినేస్తారేమో ఉప్పు వేస్తే తినేస్తారేమో అనుకుంటారు. అలాంటిది ఏం ఉండదు, వాళ్ళకి అసలు ఏ రుచి పచి తెలియదు, ఏదో చిరాకులో విసుగులో ఉండి తినరంతే. సో ప్లీజ్ బీ పేషెంట్ అండ్ ట్రై అగైన్ అండ్ అగైన్. మనం బిజీగా ఉండే డేస్లో మరి హెల్తీగా రాగి ఓట్స్ ఇవన్నీ ఎలా పెడతామంటే చాలా ఆర్గానిక్ బ్రాండ్స్ ఉన్నాయి. నేనైతే స్లో ఫార్మ్స్ యూస్ చేస్తున్నాను. ఇది రాగి బనానా రైస్ అన్నమాట. సో రాగి స్టార్ట్ చేశాక చక్కగా ఈ ఫ్లేవర్ తీసుకోవచ్చు మీరు. అంటే 7th మంత్ నుంచి మనం ఈ ఫ్లేవర్ వాడచ్చు అన్నమాట. ఇలాంటివి వాడినప్పుడు గోరువెచ్చని నీళ్ళలో తిప్పుతాం కదా, అందుకని లమ్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇది దగ్గర పెట్టుకోండి, దాంతో బాగా ఫాస్ట్గా తిప్పితే అస్సలు లమ్స్ రావు. ఎగ్ ఎలాగ మనం బీట్ చేస్తాం అదే విధంగా కంటిన్యూగా తిప్పుతూ ఉండండి. ఇది మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. మనం ఓట్స్ రాగి జావ చేసినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. స్పూన్తో కంటే దీంతో తిప్పితే ఏంటంటే ఒక్కడంటే ఒక్కసారి గుల్లగుల్లగా రాదు, చాలా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ లంచ్ రెసిపీస్. లంచ్లో నేను ఖచ్చితంగా పప్పు పెడతాను, అది కూడా రోజు విడిచి రోజు అనమాట. అంటే సోమవారం పెడితే మళ్ళీ బుధవారం, మళ్ళీ శుక్రవారం అలా పెడితే ఏంటంటే వాళ్ళకి ఆరాయించుకోవడానికి బాగుంటుంది. డైలీ పప్పు అప్పుడే పెట్టద్దు, కొంచెం ఎదిగాక పెట్టచ్చు. సో 7-8 నెలలు అప్పుడు నేను కందిపప్పు అప్పుడే యూజ్ చేయట్లేదు. ఈ మసూర్ దాల్ అంటారు చూసారా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది కూడా చాలా బాగా డైజెషన్ అవుతుంది. సో పెసరపప్పు, ఆ మసూర్ దాల్ 1 స్పూన్ అండ్ రైస్ 1 స్పూన్. ఇది ప్లెయిన్ దాల్ ఒక్కొక్క రోజు పెడతాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తాను. మనం పొటాటో, బీట్రూట్, క్యారెట్ అండ్ గుమ్మడికాయలో ఇది ఒక రకం ఉంటుంది, మనకి పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. బటర్నట్ స్క్వాష్ అంటారు, ఆర్ఎల్స్ మామూలు గుమ్మడికాయ అన్న. ఇలాగ ఏదో ఒక వెజిటేబుల్ వేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఒక 2 వెజిటేబుల్స్ కొంచెం కొంచెంగా. ఇక్కడైతే మీరు చూస్తున్నారు నేను క్యారెట్ వేశాను. సో క్యారెట్ కానీ గుమ్మడికాయ కానీ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉండొచ్చు. క్యారెట్ అయితే తప్పకుండా నేను ఏదో ఒక దాంట్లో చిన్న అరముక్కన వేస్తాను. అండ్ ఇలా విడిగా ఉడికించుకుంటే కనుక ఎక్కువైన నీరన్నీ గ్లాస్లోకి తీసేసుకొని మిగిలిన కొంచెం వాటర్ ఉండగా ఇలా గట్టిగా మెదిపేసేయండి. వేడి మీద ఉన్నప్పుడే మెదపండి, అప్పుడే అవుతుంది. కొంచెం చల్లారినా మనకి మెత్తగా అవ్వదన్నమాట. లేదా మీరు స్టీల్ కుక్కర్లో ఉడికించుకుంటే కూడా ఇలా కొంచెం ఎక్స్ట్రాగా నీళ్ళు వేస్తాగా ఆ నీళ్ళు వేసేసి ఈ పప్పు గుత్తి లేదా పావు భాజీ మెదిపేది ఉంటుందిగా దాంతో చేయండి. ఇలా మెత్తగా అవుతుంది, చాలా ఈజీగా తినగలుగుతారు. ఆ చిన్న అన్నంగా అన్నం పలుకులా ఉంటుంది సార్, అదేమీ అవ్వదు. మీకు చేతితో పట్టుకుంటే జారాలన్నమాట, అలా చేయండి. పిల్లలు మరీ తినట్లేదంటే అన్నం ఒకటి మెదిపి క్యారెట్ మాత్రం మీరు మిక్సీలో ప్యూరీ చేసి కలపండి. ఇందాక మనం ఓట్స్లో కలిపాం కదా ఆ విధంగా. నెక్స్ట్ ఇంకొక 2 వారాలు పోయాక నేను బ్రాకలీ అండ్ కాలీఫ్లవర్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో ఇందాక చెప్పాను కదండి పప్పు ఒకరోజు, వెజిటేబుల్ అండ్ రైస్ అలాగ ఒకరోజు నేను పెడుతూ వచ్చాను అనమాట. ఇలాంటి కాలీఫ్లవర్ పురుగుండే ఉంటాయి కదా, ఖచ్చితంగా వేడి నీళ్ళలో బాగా కడిగేసి ఒక చుక్క ఉప్పు కానీ పసుపు కానీ వేసి బాగా కడిగేసి 2-3 సార్లు తర్వాత బాయిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఓన్లీ ప్యూరీ చేసుకుంటున్నాను ఈ బ్రాక్లీని. విడిగా రైస్ జావ పొడి ఉంటుంది చూసారా, ముందు వీడియోలో చెప్పాను. సో మనకు టైం లేనప్పుడు, రైస్ ఉడికించే టైం లేనప్పుడు ఏంటంటే రైస్ ఒక్కటి జావ పొడిలా చేసి పెట్టుకుని ఇలాగ వెజిటేబుల్స్ని ఉడికిచ్చేసి మిక్సీ చేసేసుకోవడమే. కొత్తల్లో ఇది కూడా ఏంటంటే జస్ట్ ఒక 7th మంత్ 8th మంత్ స్టార్టింగ్ వరకు ఇలాగ, తర్వాత అవి కూడా మెదపచ్చు బాగా. ఇందాక రాగి పౌడర్ ఎలాగ జావ చేసాం అదే విధంగా రైస్ కూడా ఇలాగ జావలా చేసుకున్నది. దాంట్లో ఈ వెజిటేబుల్ క్యారెట్ ఆర్ ఇలా బ్రాకలీ, కాలీఫ్లవర్ ఏదన్నా ఇలా మిక్స్ చేయొచ్చు. సో కొంచెం క్విక్గా అయిపోవాలి, టైం లేదు అనుకున్నప్పుడు ఇలా రైస్ పౌడర్గా చేసుకున్నది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత అయితే ఈ కన్సిస్టెన్సీలో చేసి పెట్టేయడమే. సో ఇది కూడా కొత్త ఫుడ్ అండి. నేను 8th మంత్లో అంటే 7th మంత్ కాకుండా 8th మంత్లో ఆ వెజిటేబుల్లోనే ఒక్కటంటే ఒక్క వెల్లుల్లి రెబ్బ వేస్తాను అనమాట. సో అప్పుడేంటి ఆ గార్లిక్ ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది,
అప్పుడే ఉప్పు అనేది స్టార్ట్ చేయలేదు. నేను 10th మంత్ తర్వాత లేదా వీలైతే 12th మంత్లో ఉప్పు వేద్దాం. అది కూడా పింక్ సాల్ట్ ట్రై చేయండి. పింక్ సాల్ట్ ఒక్క పిసరు ఒక్క టింజ్ వేస్తే చాలు. అసలు ఎందుకు సాల్ట్ వేయకూడదు అంటే వాళ్ళ కిడ్నీస్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. సో మన కిడ్నీస్లో ఫిల్ట్రేషన్కి సాల్ట్ చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది. అందుకని బేబీస్కి సాల్ట్ వేయకూడదు. చాలామంది వేస్తే ఏమైపోతుంది అంటారు. ఏం అవ్వదు, అలా చిన్ని పొట్ట బాధపడిందో ఏమో మనకు తెలియదు కదా. సో తెలిసి తెలిసి బాధ పెట్టకూడదు. మీరు చదవండి అసలు ఎందుకు షుగర్ సాల్ట్ కిడ్స్కి పెట్టకూడదు, ఐ మీన్ బేబీస్కి పెట్టకూడదు అని. వాళ్ళకి రైస్ కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి, న్యాచురల్ సాల్ట్ అండ్ షుగర్ ఉంటాయి కదా, అవే సరిపోతాయి. బేబీస్కి మనం ఇవ్వగలిగే ఇంకొక బెస్ట్ వెజిటబుల్ ఏంటంటే గుమ్మడికాయ. సో మనం ఈ బటర్నట్ స్క్వాష్ కూడా గుమ్మడికాయ ఫ్యామిలీలోకే వస్తుంది. ఇవి ఏంటంటే ఫైబర్ రిచ్ ఉంటాయి, మనం ఎక్కువ ఉడికించక్కర్లేదు, ఈజీగా ఉడికిపోయి ఇలా మెదిపితేనే చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి. అందులో వచ్చే చిన్న ఫైబర్ కంటెంట్ వల్ల కిడ్స్కి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలానే కొంచెం ఇందాక చూపించినట్టే రైస్ మెత్తగా ఉడికించేసుకొని ఇది కూడా ఉడుకుతుంది కదండి, ఉడికాక మిక్సీ కూడా చేయక్కర్లేదు, అయితే చేతితో మెదిపితేనే మెత్తగా అయిపోతుంది. సో ఇలాగ పేస్ట్ చేసేసుకొని ఫీడ్ చేస్తాను. చాలామంది గుమ్మడికాయ ఎక్కువ ఈ కాన్సన్ట్రేట్ చేయరు బేబీస్కి పెట్టడంలో. సో ఇది మనకి ఎప్పుడూ దొరికే గుమ్మడికాయ మార్కెట్లో. ఈ బటర్నట్ స్క్వాష్ కూడా తప్పకుండా ట్రై చేయండి, బికాజ్ రకరకాల ఫ్లేవర్స్ ట్రై చేస్తే వాళ్ళకు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అనేది. 7th మంత్లో ఇండివిజువల్గా అన్ని వెజిటబుల్స్ పెట్టేశాక 8th మంత్ నుండి కాంబినేషన్స్ అనేది ట్రై చేశా. సో కాంబినేషన్స్ ఎలా అంటే, ఇప్పుడు బీట్రూట్ ఉందనుకోండి, చిన్న బీట్రూట్ ఒక హాఫ్ తీసుకొని దాంతోపాటు క్యారెట్, సో క్యారెట్ గుమ్మడికాయ, అలా రకరకాలు అనమాట. సో ఇలానే ఒక చిన్న కప్పు రైస్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసి మనం ఉడకడానికి పెడతాం కదా, ఆరల్స్ కొంచెం వేడివేడి నీళ్ళల్లోనే రైస్ వేసి స్టార్ట్ చేయండి, ఇంకా బాగా ఉడుకుతుంది. అండ్ ఇలానే ఒక హాఫ్ క్యారెట్ హాఫ్ బీట్రూట్ అనమాట. బీట్రూట్ పెట్టినప్పుడు వీలైతే ఒక చిన్న క్యారెట్ ముక్కు వేయడం స్టార్ట్ చేయండి, బికాజ్ ఆ వగర్ ఉంటుంది బీట్రూట్లో, కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా, దానివల్ల కొంతమంది పిల్లలు నచ్చుకోరు. సో క్యారెట్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చి బాగుంటుంది తినడానికి. సో మెతుకు అలాగా మంచిగా ఉడికిపోయాక నేను కేవలం బీట్రూట్ క్యారెట్ తీసి ప్యూరీ చేస్తున్నాను, బికాజ్ బీట్రూట్ కూడా ఎంత మనం మ్యాష్ చేసినా చేతితో ఎక్కడో ఒకటి చిన్న పలుకులా ఉంటుంది, అది కొంచెం వాళ్ళు దగ్గుతారనమాట అనవసరంగా. అందుకని అది తీసి ప్యూరీ చేసి రైస్ని ఇలాగ మ్యాషర్తో మెదిపేసేయచ్చు. సో రైస్లో మనకి ఒక చిన్న పాటి పలుకు ఉంటుంది, అంటే వాళ్ళు నవలడానికి చూ చేయడానికి బాగుంటుంది. అండ్ ప్యూరీ వల్ల మన వెజిటబుల్ అంతా ఈజీగా వాళ్ళు తినేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిష్ అండి. బీట్రూట్ వల్ల క్లెన్సింగ్ బాగా జరుగుతుంది, ఇంకా బీట్రూట్ వల్ల మిగతా బెనిఫిట్స్ అన్నీ మనకి చాలా బాగా తెలుసు కదా. సో బీట్రూట్ని కూడా మీ బేబీ చాట్లో తప్పకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ మనం ఏ రకంగా ప్లాన్ చేయొచ్చు. ఈవినింగ్ అంటే మనకి డిన్నర్ లెక్కే కదా. సో 6 నుంచి 7 ఆర్ 5 నుంచి 7 లోపు మనం మీల్ పెడతాం నైట్ టైమ్. సో బేబీస్కి స్వీట్ పొటాటో కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇది కూడా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ సో మెనీ న్యూట్రియంట్స్. ఒక టిప్ చెప్పు, ఇలాగ చూసారు కదా ఆవిరి పళ్ళంలో కానీ లేకపోతే చిల్లుల పళ్ళం ఇందులో ఉన్న మనం ఆవిరికి ఉడికించుకోవాలి. తర్వాత బాగా ఉడికిపోయింది, అది బాగా స్టీమ్ అయింది అన్న తర్వాత తొక్క తీసి ఫస్ట్ చేతితో బాగా మెదపండి. చేతితో మెదపకపోతే ఏంటంటే ఇది మిక్సీ చేయలేము, డైరెక్ట్గా మ్యాష్ చేసినా సరే గుల్లలు ఉండిపోతాయి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా మెదిపేసేసి కొంచెం వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు వేస్తూ కలపాలి. అప్పుడు ఏంటంటే అస్సలు ఎక్కడా లంప్స్ లేకుండా బాగా ప్యూరీ అవుతుంది. ఈ విషయం ఎక్కడా చూడలేదు, ఇది నేను సొంతంగా ట్రై చేసిన విషయం అనమాట. చాలా బాగా వస్తుంది, స్మూత్గా వస్తుంది ప్యూరీ. అంటే 8 నెలల లోపల పిల్లలకి తినలేరు కదా, నవ్వలేరు కదా. సో ఇలా వేడివేడి నీళ్ళు వేసుకుంటూ మీరు తర్వాత ఇలా పప్పు గుత్తో లేదా మ్యాషర్తో చేస్తే మెత్తగా వచ్చేస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది కూడా మీరు వారానికి 2 సార్లు అయినా మీ బేబీస్కి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఈవినింగ్ కామన్గా పెట్టేది ఫ్రూట్, అంటే 5-6 లోపల పెట్టేస్తున్నాను అన్నప్పుడు చక్కగా ఇలా ఫ్రూట్ ప్యూరీ పెట్టాలి. లేట్ అవుతుంది అన్నప్పుడు ఉడికించిన క్యారెట్ అలాంటివి పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఫ్రూట్ ఏంటంటే ఖచ్చితంగా పపాయ అయితే బాగా మగ్గి మంచిగా ఉన్న తీసుకోండి. కొంచెం 7-8 నెలలు అన్నప్పుడు ప్యూరీ చేయొచ్చు. ఇంకా 8 నెలలు దాటుతుంది అన్నప్పుడు బాగా మగ్గింది అయితే 4th తోనే మ్యాష్ చేసి పెట్టేయచ్చు. సో ఖచ్చితంగా ఒక చిన్న కప్పుడు వస్తే చాలు,
కొత్తల్లో 2-3 స్పూన్సే స్టార్ట్ చేయాలి, ఎక్కువ ఎక్కువ పెట్టద్దు. వాళ్ళకి అది పడిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత మీరు అది కంటిన్యూ చేయండి. ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్రూట్ అయినా కొత్తల్లో ఏంటంటే కొంచెం అలర్జీస్ అనేవి అటాక్ అవుతాయి. మోస్ట్లీ ఇండియాలో ఉండే వాళ్ళకి ఎటువంటి అలర్జీస్ ఉండవు, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 1-2 స్పూన్స్తో స్టార్ట్ చేయండి. బేబీకి పడింది, ఎటువంటి మోషన్స్ కానీ ఏమీ లేదు అంటే కనుక హ్యాపీగా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆపిల్ కాంబినేషన్లో యాడ్ చేయగలిగే మంచి ఫ్రూట్ ఏంటంటే పియర్స్. బాగా సెట్ అవుతుంది ఇది. సో పియర్స్ కూడా నేను 7th మంత్లో స్టార్ట్ చేశాను. ఇది కూడా సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు దొరుకుతుంది. ఆరల్స్ మీరు ఓన్లీ యాపిల్ ప్యూరీ అయినా చేయొచ్చు. సో ఇలాగ ఫుల్గా పీల్ చేసి గింజలు లేకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ 1/2 యాపిల్ పెట్టాను 6th రో. తర్వాత ఏంటంటే 3/4 యాపిల్. యాపిల్ సైజ్ బట్టి మనకు ఖచ్చితంగా 5-6 చెంచాలు రావాలి, బికాజ్ ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో నేను ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాడు పప్పు లాంటివి అన్నప్పుడు ఈవినింగ్ ఇలాంటి యాపిల్ ఆర్ పియర్స్ పెడుతూ ఉంటాను. సో అప్పుడు ఏంటంటే పప్పు వల్ల అయ్యే కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, అది ఈ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్ క్లియర్ చేస్తుంది. యాక్చువల్లీ ఏ ఫ్రూట్ అయినా మనకి కాన్స్టిపేషన్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ యాపిల్ అండ్ పియర్స్ అనేవి ఇంకొంచెం బాగా అవుతుందని నా నమ్మకం. సో ఇలాగ చూసారు కదా, ఆవిరి పట్టించి కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం మిక్సీలో కానీ ఇలా బ్లెండర్లో మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇవి కూడా తప్పకుండా గ్రైండ్ చేయాలి, మ్యాష్ చేస్తే కుదరదు. సో ఇలాంటి ప్యూరీ చూసారు కదా, ఆ చిన్న బౌల్కి సగానికి వచ్చింది. సో బేబీస్ కొత్తల్లో ఏంటంటే మీరు 1/2 యాపిల్ 1/2 పియర్ ట్రై చేయండి. మంత్స్ గడిచే కొద్దీ 1 ఫుల్ యాపిల్ 1/2 పియర్ లేదా 1 ఫుల్ పియర్ 1/2 యాపిల్ అలా చేయొచ్చు. అండ్ నేను ఇప్పటి వరకు నా వీడియోస్లో షేర్ చేసిన విషయం ఏంటంటే బేబీ లెడ్ వీనింగ్ అండి. అంటే ఏంటంటే బేబీస్కి వాళ్ళ చేతితో వాళ్ళే ఫుడ్ తీసుకుని నోట్లో పెట్టుకోవడం ఈ ఏజ్లో బాగా అలవాటు అవుతుంది. ఇది ఏంటంటే 7 నెలల మధ్యలోంచి ఇంకా వాళ్ళంతా వాళ్ళు స్ట్రైట్గా కూర్చోవడం వస్తుంది కదా, 6 నెలల్లో ఖచ్చితంగా పడిపోతూ ఉంటారు. అప్పుడు కూడా ట్రై చేయొచ్చు. నేను ఏంటంటే వాడు కొంచెం కంఫర్టబుల్ అయ్యాక చేద్దామని 7 నెలల మధ్యలోంచి ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలాగ కొంచెం కాలీఫ్లవర్ కానీ అండ్ క్యారెట్ కొంచెం బాగా మంచిగా ఉడికించినది, బ్రాకలీ కూడా ఉడికించినది ఇలా ఇస్తే ఏంటంటే పెట్టేస్తే వాళ్ళంతటి వాళ్ళే తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. బట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళు పెద్ద మొక్క తింటున్నారా ఏంటని కూడా కొత్తలు చూసుకుంటూ ఉండాలన్నమాట. పళ్ళు వచ్చాక టెన్షనే ఉండదు, నవ్వగలుగుతారు కాబట్టి. సో చూసారా వాడు ఆడుతున్నాడు, వాళ్ళు బొమ్మలన్నీ నోట్లో పెట్టుకుంటారు కదా, అదేవిధంగా ఫుడ్ని కూడా నోట్లో పెట్టుకుంటారు. ఇలా ఫుడ్కి బొమ్మలకి తేడా తెలిసినప్పుడు బొమ్మలు నోట్లో పెట్టుకోవడం మానేస్తారు. సో ఇది కొంచెం టైం పడుతుంది, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో హై చైర్ కానీ ఈ బూస్టర్ చేయ కానీ ఉంచుకోండి. ఇది నా అర్జున్ టైంలోంచి ఉందన్నమాట. ఈ ట్రే మా మమ్మీ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు తెచ్చారు. నేను ఈ లోపలే హై చైర్ కూడా ఆర్డర్ చేసుకున్నా, ఈ ట్రే మిస్ అయిపోయిందేమో అనుకుని. సో ఏదో ఒకటి హై చైర్ ఆర్ ఈ బూస్టర్ చైర్ ఏదన్నా సరే మనం దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఆ ట్రే ఉంటుంది కదా, అందులో క్లీన్ చేసి చక్కగా ఇలా ఫుడ్ వేస్తే వాళ్ళు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత సెల్ఫ్గా తినడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇలా ఏమైనా చిన్న చిన్న ముక్కలు అందులో పెట్టేసి మనం ప్యారలల్గా ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ వాళ్ళు తిన్నట్టు ఉంటుంది. అండ్ మనం కూడా వాళ్ళు ఎంతైతే క్వాంటిటీ తింటారో అది మనం ఫీడ్ చేసేసేయచ్చు. సో ఇవన్నిటికి కావాల్సింది బాగా ఓపిక. సో మదర్స్ ఈ ఏజ్లో కొంచెం ఓపిక్గా తెలివిగా ఉంటే కిడ్స్ న్యూట్రిషన్ చాలా బాగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. 8 మంత్ లోపు ఈ రెసిపీస్ అన్నీ మీరు చక్కగా ట్రై చేయండి, మీ ఓన్ టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా తిన్న తర్వాత కొంచెం వాళ్ళకి యాక్టివిటీ చేయించాలి, అంటే వాళ్ళు బర్పింగ్ అయ్యి 10 నిమిషాలు చక్కగా కూర్చోబెట్టాక నిద్రపోయే ముందు కొంచెం తిప్పడము, ఆడించడము, వాళ్ళు లేపి కూర్చోబెట్టడము, చేతులు పట్టుకుని నుంచి ఉంటారు కదా ఈ వయసులో, సో అవన్నీ చేయించాలి, అప్పుడే డైజెషన్ అనేది జరుగుతుంది. సో నేనైతే ఈవినింగ్ ఒకసారి వాక్కి తీసుకొచ్చాను అనమాట, ఆ ఫుటేజ్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై బై.